ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు దూరమైన వారి జ్ఞాపకార్థం 10 మందికి సాయం చేసి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని ముందుకొచ్చారు. నూకాల బలరామ్ గుప్తా కుటుంబం పేద ప్రజల ఆరోగ్యానికి తనవంతు సాయం అందించాలన్న లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు విశేష ఆదరణ లభించింది. అనంతపురం జిల్లా గోరంట్ల పట్టణ కేంద్రంలోని వాసవి మహల్లో శనివారం మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బలరామ్ గుప్తా తన తల్లిదండ్రులైన వెంకటలక్ష్మమ్మ మరియు నూకల ఈశ్వరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలు మొదటిసారిలో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సరోజ నాగేనాయక్, ఉప సర్పంచ్ రాజారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని కిమ్స్ సవేరా హాస్పిటల్ డాక్టర్స్ ఆధ్వర్యంలో పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు సైతం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వందలాది మంది ఈ వైద్య శిబిరంలో పాల్గొని చికిత్సలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్యవైశ్య సంఘం మరియు యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. అదే నేను మంచిగా ఉంది, ఒక్కసారి నువ్వు ఏం చేయంటే 1 గంటకు నాకు ఒక్కసారి కాల్ చేయాలంతా నీకు కాదు, షుగర్ ఉందని కాదు. ఒక్కొక్కసారి నువ్వు పద్దెనిమిది ఏమి తినుకోగల పడగలరు, ఒకసారి షుగర్ పరీక్ష తినేసి ఒకసారి షుగర్ పరీక్ష చేయించు. అందులో కానీ నీకు షుగర్ ఉన్నట్టు తేలితే ట్యాబ్లెట్స్ రాసిస్తాను. సరేనా? దెబ్బలో నొప్పిందా? దీనికి ట్యాబ్లెట్ వాడుతున్నావా? లేదు. ఓకే, షుగర్ ఎక్కువ ఉంది, చూపించుకున్నావా? ఎందుకు చూపించుకో, బాగా ఎక్కువ 300 దాటింది, 333 కొట్టినావు. చెప్పు, మోక మాస్క్ కింద దించినామంటే నెక్స్ట్ టైం నేను బయట పంపిస్తాను. గారు సహకరిస్తామని చెప్పి మాటిచ్చినారు. ఆ ప్రకారంగా మేము డిఫోగ్రామ్ చేయాలనేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇక మా కుటుంబీలకు మాతో సహకారం ఇచ్చి ఈ కార్యక్రమాలు చేయాలనేసి తెలియజేస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ గారు, ఆమె సమీకారు నాగేంద్ర నాయక్ గారు, వారికి చాలా కృతజ్ఞత. కార్యక్రమ సేవా కార్యక్రమం చేస్తాము, ప్రతి సంవత్సరము చేయాలనే ఉద్దేశంతో ఉండిమి, కానీ అనివార్య కారణం వలన అది పోస్ట్పోన్ అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరము బలరామ్ గుప్తా వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థము ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము. దీనికి సహాయ సహకారాలను అందించినటువంటి వాళ్ళ కుమార్తె, అల్లుడు, కూతురు వాళ్ళకి మా సంఘం తరఫుగా అభినందనలు తెలుపుతున్నాము. చేసిన గౌరవనీయులు పెద్దలు బలరామ్ గుప్తాల గారికి, ఆరవైశ్య సంఘం పెద్దలకి, ఆరవైశ్య సంఘం యువజన నాయకులకి, ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి, సర్పంచ్ గారికి, ఆరవైశ్య సభ్యులకి, సవేరి హాస్పిటల్ సిబ్బందికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఏర్పాటు చేసిన ఈ ఉచిత మగా వైద్య శిబిరానికి ముఖ్య ఆహ్వానితులుగా బలరామ్ గుప్తాల గారు మమ్మల్ని ఆహ్వానించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా మునుముందు చేయాలని ఈ గోరంట గ్రామ ప్రజలు ఆశీర్వాదాలు ఆరోగ్య సంఘం నాయకులకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి గారి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి, తల్లిదండ్రులకు ఉన్నప్పుడు కాకుండా లేనప్పుడు కూడా వాళ్ళని స్మరించుకుంటూ బలరామ్ అన్న గారికి అందరూ ఆశీస్సులతో కొంత సేవ చేయాలి, తల్లిదండ్రులను పూజించాలి, గౌరవించాలి, అప్పుడే జీవితానికి సార్థకత వస్తుంది. సహాయ గుణం అందరికీ రావాలి, మనకున్న దాంట్లో సహాయపడాలి.
శిబిరానికి కోసరం. ఈరోజు మనందరి జీవితంలో ఆహారం అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిదో, వైద్యం కూడా దానికి భోజనం ఎంత అవసరమో, ఈరోజు శరీరాన్ని నడిపించడంలో మెడిసిన్ కూడా అంత ఇంపార్టెంట్ అయిపోతూ ఉంది. అంటే ఈరోజు మన చుట్టూ వ్యాపించబడినటువంటి వాతావరణం కావచ్చు, లేదు మనకు మంచి ఆహారం దొరకకపోవడం కావచ్చు, మన శరీరం అనేక రోగాలకు నిలయంగా మారుతూ ఉంది. ఇలాంటి ట్రస్ట్ పేరు మీద ఎంతోమందికి ఉచితంగా వైద్యాన్ని మరియు మెడిసిన్ని అందించడం అనేటువంటిది నిజంగా ఇది గర్వించ